లెట్ అస్ టాక్ అబౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ లైఫ్. లైఫ్లో నిజంగా మన ఫ్రస్ట్రేషన్కి రూట్ కాజ్ ఈజ్ ఎక్స్పెక్టేషన్స్. మీకు పుట్టినప్పటి నుంచి మీకు మీ బ్రదర్స్ దగ్గర నుంచి, సిస్టర్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంతేందుకు పేరెంట్స్కి మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే పిల్లలు ఇలా ఉండాలి, ఇలా చదవాలి, ఇలా పెరగాలి, ఇలాగే ఉండాలి, నేను చూపించిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నాకు నచ్చిన వాళ్ళే వాళ్ళకి నచ్చాలి. ఇలాగ మనకు అందరికీ కూడా మనకి తెలియకుండానే స్టార్టింగ్ ద డే టిల్ ద మినిట్ వీ స్లీప్ వీ హ్యావ్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ లైఫ్. ఎగ్జామ్ రాస్తాము, మనం సరిగ్గా చదవం, జూలైలాగా తిరుగుతాము, సో పరీక్ష రాసేస్తాము, వీ ఎక్స్పెక్ట్ వాట్ 90% ఆఫ్ మార్క్స్, దెన్ వీ గెట్ ఓన్లీ 9, 0 కనిపించదు పక్కన, ఇటు వస్తుంది అటు రాదు. సో రైట్ ఆఫ్ ది 9, 0 అయితే ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. లెఫ్ట్లో ఉందనుకోండి, యూ నో వాట్ మార్క్స్ యూ గాట్. బట్ అట్ సేమ్ టైమ్ వాట్ యూ విల్ సే, యూ పుట్ ద బ్లేమ్ ఎట్ ది డోర్ స్టెప్ ఆఫ్ ది టీచర్స్. వాళ్ళు సరిగ్గా చెప్పలేదంటారు, లేకపోతే సరిగ్గా దిద్దలేదంటారు, ఏదో ఒకటి చెప్తారు, కానీ యూ నెవర్ టేక్ బ్లేమ్. దిస్ ఈజ్ వై వీ సే ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనకు ఉన్నప్పుడు దాని వెనకాల మనకి రియాలిటీ ఎంత ఉన్నది అనేది తెలియాలండి. ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు అమ్మ కనుక బాగా ముద్దు చేస్తే నాన్న కొంచెం డిసిప్లిన్ చూపిస్తారు, లేదా వైస్ వర్స, అప్పుడు డాడీ విల్ బీ కొంచెం ముద్దు చేస్తే అమ్మ చాలా డిసిప్లిన్ చూపిస్తుంది. సో పిల్లలకి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలో వాళ్ళకి తెలుసు. సో ఇదే విధంగా ఆఫీస్లో కూడా ఎవరిని ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఏమంటే వాళ్ళు మనకి గుడ్ బుక్స్లో ఉంటారు, ఇలాంటి దాంట్లో మనం చాలా నిష్ణాతులు అయిపోతాం. కానీ హౌ మెనీ ఆఫ్ అస్ నో దట్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ జనరలీ విల్ నెవర్ మీట్ ద రియాలిటీ? బికాస్ పేరెంట్స్ దగ్గర నుంచి మీ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అమ్మ నాన్న ఇది అడుగుతాం, ఇది కొనేయాలి, అది చేయాలి. సో మనం అడిగింది ఎంతవరకు చేయగలరు అన్నది ఫినాన్షియల్ స్లాబ్ అని ఒకటి ఉంటుంది. ఎనీ ఫ్యామిలీ విల్ హ్యావ్ ఓన్లీ దట్ మచ్ దే కెన్ డూ. ఆ పైన వాళ్ళకి ఇంటెన్షన్ ఉండాలి. సపోజ్ మీరు వెళ్ళి నాకు ఒక స్మార్ట్ ఫోన్ కావాలి, ఐఫోన్ కావాలి, యాపిల్ ఫోన్ కావాలి అని అడిగారు అనుకుందాం, వాటి ఖరీదు చాలా ఉంటుంది. ఎంత ఎంత మంచి క్వాలిటీ ఉన్న ఫోన్ కావాలంటే అంత హయ్యర్ రేట్స్ ఉంటాయి. సో అప్పుడు మీరేం చేస్తారు, నేను అడిగింది నువ్వు చేయలేదు అని డిసప్పాయింట్ అవుతారు, లేదా నాన్న మాటలు అంటారు. బికాజ్ మనుషులు కనుక ఒకవేళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కనుక రీచ్ అవ్వలేదనుకోండి, దే గెట్ రియలీ అప్సెట్. మెయిన్లీ బికాస్ మీరు అనుకుంటారు రియాలిటీ ఏంటి, డూ యూ డిజర్వ్ ఇట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాట్ ఈస్ వై పేరెంట్సే నీకు 90% మార్క్స్ తెచ్చుకో సైకిల్ కొంటా, లేదా 100% మార్క్స్ తెచ్చుకో ఇది చేస్తా. సో ఇన్ ఏ వే పేరెంట్స్ తెలియకుండా చేసే పని ఏమిటంటే, ఒక విధంగా మీకు ర్యాబిట్ అన్నది దాన్ని కంట్రోల్ చేయాలి అంటే యూ యూజ్ ద స్టిక్ ఆర్ యూ యూజ్ ద క్యారెట్ అంటారు. అంటే ఏమిటి, నయానా భయానా అన్నారు మన పెద్దవాళ్ళు. నయానా భయానా చెప్పడం అంటే ఏమిటి, ముద్దు చేసేనా చెప్తారు, కర్ర పుచ్చుకైనా చెప్తారు. అదేవిధంగా ర్యాబిట్ చేత మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకోండి, కర్ర పెట్టి కొడతాను ఇది చేయబోతే అంటారు, అది గందుతుంది పాపం. గంధం తర్వాత ఏం చేస్తారు, మీరు క్యారెట్ ఇస్తారు. సో వాట్ డస్ షీ లర్న్? ద క్యారెట్ ది ఇట్ ది ర్యాబిట్ వాట్ డస్ ఇట్ లర్న్? ఇట్ లర్న్స్ దట్ చెప్పిన పని చేయకపోతే కొడతారు, చేస్తే ఏదైనా ఇస్తారు. సో వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? యూ ఆర్ టీచింగ్ ద చిల్డ్రన్ బార్గెనింగ్, హౌ టు గెట్ వాట్ యూ వాంట్ టు గెట్ బై గివింగ్ సంథింగ్ అన్న ఒక టెండరింగ్ ఇదిని మనం వాళ్ళకి మనకి తెలియకుండానే ఒక బ్యాడ్ హ్యాబిట్ని అలవాటు చేస్తాం. సో ఏదైనా ఒకటి కావాలంటే ఒకటి ఇవ్వాలి అన్న ఫీలింగ్ మీరు తెలియకుండానే పేరెంట్స్ జనరేట్ చేస్తారు. దే డోంట్ నో వాట్ దే డూయింగ్ టు ద సైకాలజీ ఆఫ్ ద చైల్డ్. సో వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఇది కావాలంటే ఇది చేస్తా. సో నువ్వు చదువుకో, నీ ఫ్యూచర్కి మంచిది అని చెప్పినప్పుడు ఎలా ఉంటుంది ఒక దృక్పథం? మీరు నువ్వు చదువుకుంటే నీకు ఇది వస్తుందని చెప్పారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది దృక్పథం? అది ఆలోచించి చూడండి. సో మన సెల్ఫ్ మోటివేషన్ అన్నది ఎప్పుడు కూడా ఒక మెటీరియలిస్టిక్ దాని మీద ఆధారపడి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు దాని వాల్యూ అర్థం చేసుకోరు. కానీ మీరు కనుక పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి, నువ్వు కనుక బాగా చదువుకుని, చదువుకోవాల్సిన వయసులో చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటే రేపు పొద్దున్న లైఫ్లో చక్కగా సెటిల్ అయ్యి 40 ఇయర్స్ కల్లా రిటైర్ అయిపోయి యూ కెన్ హ్యావ్ యువర్ లైఫ్ ది వే యూ వాంట్ టు లివ్. యూ కెన్ గో ఫర్ ట్రెక్కింగ్, యూ కెన్ గో ఫర్ మౌంటైనీరింగ్, యూ కెన్ గో ఫర్ యునో ట్రావెలింగ్, యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఇలా చెప్పి చూడండి, నోబడి డస్ దట్. దట్ ఈస్ వై ఇంత వస్తుందంటే ఇంత చేస్తా. సో నెపోలియన్ హిల్ చెప్పినట్లు ఇంత చిన్న మంట పెట్టారనుకోండి ఇంత హీట్ వస్తుంది, మీకు పెద్ద మంట పెట్టారనుకోండి అంత హీట్ వస్తుంది. మనం ఏమంటాము, ఎంత చెట్టుకి అంత గాలి అంటాం, పిండి కొద్ది రొట్టె అంటాం. ఎందుకు? బికాజ్ మీరు ఎంత పుట్టించేస్తున్నారో అంత మాత్రమే మీకు రిజల్ట్ వస్తుంది. ద సేమ్ వే హౌ మచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సంథింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ టు గెట్ ద సేమ్ రిజల్ట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్. బట్ యూ డోంట్ స్టడీ అట్ ఆల్, యూ ఎక్స్పెక్ట్ 90% మార్క్స్, హౌ డు యూ గెట్ దెమ్? దట్ ఈస్ వై వీ సే వెన్ యూ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ యూ ఆల్సో నీడ్ టు డూ ద హోంవర్క్ అండ్ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అండ్ సే దట్ దిస్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్ అండ్ ఇట్ ఈస్ నాట్ రీచ్డ్ అండ్ దిస్ ఈస్ వై ఎమ్ అప్సెట్ అని చెప్పగలిగే స్థితిలో మీరు ఉండాలి. జస్ట్ బికాస్ ఇమోషనల్లీ మీరు డిస్టర్బ్ అయిపోయారు, మీరు కావాలన్నది మీకు రాలేదు అనగానే మీరు అలిగి కూర్చున్నారనుకోండి, సో వాట్ ఆర్ యూ గెటింగ్ అవుట్ ఆఫ్ లైఫ్? దెర్ ఇస్ నో చేంజ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ బికాస్ నోబడీ కెన్ రీచ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. యూ ఓన్లీ కెన్ రీచ్ యువర్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్. దట్ ఈస్ వై వీ సే యూ కెన్ చేంజ్ యువర్ సెల్ఫ్ బట్ యూ కెనాట్ చేంజ్ ఎనీబడీ ఎల్స్.
హూ ఈజ్ ఆపోజిట్ యూ. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మనం ఎనీ టైమ్ వెన్ యూ గెట్ హర్ట్ స్టెప్ బ్యాక్ అండ్ థింక్ వై ఆమ్ ఐ హర్ట్. సపోజ్ యూ డింట్ గెట్ గుడ్ మార్క్స్, యు ఆర్ అప్సెట్. హూ షుడ్ బి లుక్ యూ లుక్ ఎట్? యూ షుడ్ లుక్ విదిన్ అండ్ సీ హౌ హ్యావ్ ఐ స్టడీడ్, హౌ మచ్ హ్యావ్ ఐ అప్లైడ్ మై బ్రెయిన్, హౌ మచ్ వాట్ ఐ హ్యావ్ స్టడీడ్ ఐ కుడ్ పుట్ ఇన్ టు వర్డ్స్, హౌ ఆర్ మై కమ్యూనికేషన్ స్కిల్స్, హౌ డ్ ఐ రైట్, హౌ ఈజ్ మై హ్యాండ్ రైటింగ్. బికాస్ దిద్దేవాళ్ళకి అది కూడా తెలియాలి కదండి, మీరు యమరాతలాగా రాసిస్తే హౌ విల్ దే కరెక్ట్ ఇట్ అండ్ గివ్ యూ మార్క్స్? బికాస్ ఇఫ్ దే డోంట్ అండర్స్టాండ్ దే జస్ట్ గివ్ యూ ఇంత అని వేసేస్తారంతే. Nobody has time to read each and every paper, because when they have to correct hundreds of papers, you also have to understand, you should make it easier for them, right? So ivanni pakkana petti ujjogam vastundi, repo interview velthar, okay baa chesaru anukundam, ujjogam vachindi, 1 year chesaru, aa 1 year meer em chesaru, entha varaku phone meedu unnaru office lo, entha varaku meer achieve chesaru, entha varaku meek communication skills unnai, interpersonal skills unnai, entha manditho meeru chakkaga maligaru, entha manditho meeku manchi team behavior chupincharu, ivannitu meeda aadharapadi plus your productivity overall ga you will get your salary prize. So out there so many people get terribly hurt, look for a different job because they didn't get what they expected. But then మీరు ఈ 1 year ఏం చేశారో అనేది సింహావలోకనం చేసుకుంటే, మీరు ఐ కెన్ గివ్ యూ ఇన్ రైటింగ్ దట్ మీరు జాయిన్ అయినప్పుడు మీ ఏ స్కిల్స్తో జాయిన్ అయ్యారో, మెజారిటీ ఆఫ్ ద పీపుల్, దట్ ఈస్ అరౌండ్ 85 to 90% ఆఫ్ ద పీపుల్ విల్ కంప్లీట్ ద హోల్ ఇయర్ విత్ ద సేమ్ స్కిల్స్. సో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ద కంపెనీ టు గివ్ యూ మోర్ సాలరీ దెన్ వాట్ దే హ్యావ్ గివెన్ యూ అట్ ద టైమ్ ఆఫ్ యువర్ జాయినింగ్? దిస్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ human expectations, and you need to always compare it with reality and always have self-awareness.